మనస్ఫూర్తిగా అబద్ధాలు పాడకుండా దేవా దావీదు ఎలాగైతే మనస్ఫూర్తిగా ఆయన ఎప్పుడు చూసినా దేవుని మందిరంలో ఉండేవాడంట. దావీదును వెతకాలంటే ఆయన మందిరంలో చూడాలంట, మందిరానికి వెళ్ళాలంట, ఎందుకంటే ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో ఉండేవాడు. ఈరోజు దావీదు వలె ఎప్పుడు కూడా నీ సన్నిధిలో మనం నిలబెట్టుకో అయ్యా, నీ సన్నిధిలో స్తుతించే భాగ్యం నాకు దయచేయ్యా అని మనమందరం మనస్ఫూర్తిగా పాడుతాం. Come on.
అడిగిన తండ్రిని స్తుతించెదను.
స్తుతులయ్యా, నీకే స్తుతులు, నీకే స్తోత్రాలయ్యా. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు కలిగినా, ఎన్ని పోరాటాలు వచ్చినా దేవా, సనగని గొనగని జీవితము నాకు దయచేయ్యా. ఈ నోటితోటి కేవలం నిన్ను స్తుతించాలయ్యా. సనుగుడు గొనుగుడు రాకూడదయ్యా, నీ పైన అవిశ్వాసపు మాటలు రాకూడదయ్యా. ఏం చేస్తాడులే దేవుడు, అన్ని నష్టాలే, అన్ని కష్టాలే అనే మాటలు నా నోటి నుండి రానివ్వదయ్యా. ఏది జరిగినా నీకే స్తోత్రం అనే జీవితము నాకు దయచేయ్యా. నిన్ను పాడే ఈ సమయం ఎంత మంచి సమయమయ్యా. ఎన్ని కష్టాలైనా, ఎన్ని శ్రమలైనా, ఎన్ని నష్టాలైనా నిన్ను కీర్తించే జీవితము నాకు దయచేవా దేవా, నాకు దయచేవా. అడుగుదామా అండి. ఈరోజు తెలుసండి, పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరుస్తున్నాడు. ఎంతోమంది అర్థం కాని పరిస్థితులు, ఆందోళనతో, నెమ్మది లేని అసమాధానంతో వచ్చినారు. బట్ గాడ్ ఇస్ ఆస్కింగ్ యూ టు జస్ట్ ప్రైజ్ హిమ్. మీరైనా స్తుతిస్తుండగానే మన స్థితిగతుల్ని మార్చే దేవుడు మన దేవుడు. మన పరిస్థితులు ఇది తల క్రిందులుగా చేసే దేవుడు. ఉన్న రీతిగా చేయడు, ఉన్న రీతిగా ఉంచడు. హీ విల్ చేంజ్ అవర్ సర్కమ్స్టాన్సెస్, హీ విల్ చేంజ్ అవర్ సిచ్యువేషన్స్ యాజ్ వీ కీప్ ప్రైజింగ్ హిమ్ విత్ ఫెయిత్, త్రూ ఫెయిత్. విశ్వాసముతో ఆయనని స్తుతిస్తుండగానే మనలో ఉన్న అసమాధానం, మనలో ఉన్న ఆందోళన, మనలో ఉన్న అలజడి, అర్థం కాని పరిస్థితులు అర్థమయ్యేలాగా చేస్తాడు ఆయన పరిశుద్ధాత్మ దేవుడు. The Holy Spirit only will lead us as you keep praising. Ontariga enno saarlu nenu payanistunnaga deva, enni saarlu ontari payanamlo velthunappatiki deva, nenu ninne paadtanayya, ninne stutisthanayya.